బంపర్ మే జంపర్ పసిపోర్లకి ఏం దయడుపు. మీ ఇంటికి పెద్దోడువైన మేం చేసినామని అడిగినావు కదా, నగలు తెచ్చిచ్చిన దానికంటే గిద్దు పెద్ద పని కాదా? సర్లే, నిన్నెవరైనా ఇక్కడ చూస్తే తిక్కుమక్క అయిపోతుంది. కోపి కోపి ఏమిటైదంతా? జీవకి దోకి కూడా అపకారం చేయవే, అలాంటిది నువ్వు హత్య చేయడం ఏంట్రా? లేదు, నా బిడ్డ ఈ పని చేయలేదు. అవును, నా బిడ్డ ఈ హత్య చేయలేదు. అదయ్య, ఇక్కడేం మాట్లాడకూడదు. ముందు ఆయన బేలు మీద బయటకు తీసుకురావడానికి కుదురుతుందేమో చూస్తాను. లత, అమ్మని ఇంటికి తీసుకెళ్ళా. ఏమిట్రా ఇది, ఏడవడం లేదని చూస్తున్నావా? యముడి దగ్గర నుంచి భర్తల్ని కాపాడుకునే లిస్టులో నేను చేరబోతున్నాను. అందుకే ధైర్యంగా ఉండాలి కదా. ఇదిగో ఈ పేపర్ మీద సంతకం పెట్టు. మేడం, మీ ఫోన్ వచ్చింది. హలో, లలిత హియో. ఎస్, గవర్నమెంట్ నిన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేసింది. ఇంత చిన్న వయసులో ఈ పోస్ట్ రీసెంట్ టైమ్ లో మరెవరికి రాలేదు. బి హ్యాపీ అబౌట్ ఇట్. బట్ డాడీ, హత్యా నేరంతో గోపిని అనాథగా వదిలేయమన్నా మీరు చెప్పేది? అంతేకాదు, గవర్నమెంట్ నీ చేతికి అందించబోయే మొదటి ఫైల్ గోపికి వ్యతిరేకంగా వాదించబోయే కేసే అని కూడా నీకు గుర్తు చేస్తున్నా. నో డాడీ, నో. అభం శుభం తెలియని పసిబిడ్డలాంటి వాడు గోపి, అతనికి నేను కావాలి. అతను నమ్ముతున్నది దైవాన్ని కాదు, నన్నే. వాడు నీ కోసం ఏం చేశాడు? పై చదువులు చదువుకున్నాడా? ఉద్యోగం మానుకున్నాడా? స్టేటస్ పెంచుకున్నాడా? డాడీ, స్టేటస్ అనేది మనసుకు సంబంధించిన విషయం. 100 రూపాయలు పెట్టి కొన్న చెప్పుల్ని బయట వదులుతావు, 10 పైసలు కుంకానే మొహాన్ని పెట్టుకుంటావు. ముందుగా వాదించుకో, ఒక హత్య చేశాడు కదా, నాతో చెప్పాడా? కనీసం నీ దగ్గరకు వచ్చాడా? నీ అవసరం వాడికి అక్కర్లేదు. రక్త సంబంధం నీ కళ్ళను మాత్రమే మూస్తోంది. ఆల్ రైట్, రక్త సంబంధమే. గోపి నా అత్త కొడుకు, అతనికి సాయపడాల్సిన బాధ్యత నాకుంది. ఓకే, తండ్రి తర్వాతే అత్త, ఆ తర్వాతే అత్త కొడుకు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నల్లకోటు వేయించింది ఒక కానిస్టేబుల్ సైకిల్ తోడ్డానికి కాదు. నా మనసే మాలేదు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. డాడీ, మరొక విషయం, నువ్వు అనాథవు కాకూడదని నన్ను వకీలు ఉద్యోగం మానేయమన్నావు. నీకోసమే మానేశాను. ఇంకా కొంతకాలం నేను నీతో ఉండాలి అంటే గోపిని మర్చిపోవాలి కదా? అంతేకాదు, మరో వ్యక్తితో నీ పెళ్లి ఖాయం చేశాను. వచ్చే వారమే నిశ్చితార్థం.